అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అక్కినేని నాగార్జున ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఓవైపు ఆయన తనయులిద్దరూ కూడా హీరోలుగా ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలు చేస్తున్నా ఇప్పటికీ నాగ్ హీరోగా సినిమాలు చేస్తూ సుదీర్ఘకాలం ఇండస్ట్రీలో తన బజ్ను కంటిన్యూ చేస్తున్నారు ఇప్పుడు నాగార్జున వందవ సినిమా ఏ డైరెక్టర్తో ఉండబోతోంది ఎలాంటి కథ చేయబోతున్నాడు ఆ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే జస్ట్ వాచ్ దిస్ ఆర్ ట్వంటీ ఫోర్ మూవీ అప్డేట్స్ నాగార్జున వందవ సినిమా ఏ డైరెక్టర్తో ఉండబోతోంది ఎలాంటి కథ చేయబోతున్నాడు అనేది చాలా కాలంగా సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది ఎందుకంటే ఏ హీరోకైనా తన వందవ సినిమా చాలా స్పెషల్గా భావిస్తారు ల్యాండ్ మార్క్గా నిలిచిపోయే మూవీ చేయాలని కోరుకుంటారు కాకపోతే కొన్నిసార్లు అవి మంచి రిజల్ట్ ఇస్తాయి ఇంకొన్నిసార్లు తేడా కొడతాయి ఇక చిరంజీవి ఏరి కోరి తన సెంచరీ చిత్రంగా సొంత బ్యానర్లో త్రినేత్రుడు చేస్తే అది ఆశించినంత ఫలితాన్ని అందుకోలేకపోయింది ఇదిలా ఉంటే నందమూరి నటసింహం బాలకృష్ణ నూరవ సినిమాగా పుత్ర శాతకర్ణి చేస్తే అది జస్ట్ ఓకే అనిపించుకుంది ఇప్పుడు అక్కినని నాగార్జున వంతు వచ్చింది చిన్న చిన్న క్యామియోలను పక్కన పెడితే ఆయన చేసిన సినిమాల లెక్క ది గోస్ట్ బ్రహ్మస్త్రతో కలిపి తొంభై ఎనిమిది అవుతుంది ఈ నేపథ్యంలో తన వందవ చిత్రాన్ని నాగ్ ఎవరి చేతిలో పెడతారనే ఆసక్తి అభిమానుల్లో మొదలైంది కాగా మొదట అందరూ దర్శకేంద్రులు రాఘవేంద్రరావు అనుకున్నారు ఆ తర్వాత విక్రమ్ కుమార్ అనుకున్నారు అయితే ఇద్దరూ కాదని ఓ మంచి కథని డైరెక్టర్ ని ఫైనలైజ్ చేశారని తెలుస్తోంది ఆ డైరెక్టర్ మరెవరో కాదు మోహన్ రాజా ప్రస్తుతం చిరంజీవితో గాడ్ ఫాదర్ డైరెక్ట్ చేస్తున్నారు మోహన్ రాజా ఆయన దగ్గర ఉన్న ఓ కథని చెప్పి నాగ్ని ఒప్పించారని తెలుస్తుంది ఈ సినిమాలో అఖిల్ కూడా ఓ పెద్ద క్యారెక్టర్ చేయబోతున్నట్లు సమాచారం అన్నపూర్ణ బ్యానర్ పైనే ఈ సినిమా నిర్మాణం సాగనుంది ఇక ఇప్పటికైతే చర్చలు తప్ప ప్రకటనలు రాలేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు